మనం చూడాల్సి ఉంటుంది. వన్ మోర్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసులు, అన్ని కేసుల్లో కూడా 17A వర్తింప చేయాలనేది కూడా అడుగుతున్నారు కదా, అది దాని మీద సీజే బెంచ్ స్పందన ఎలా అనిపించింది? అది ఖచ్చితంగా దాని మీదనే ఎక్కువ వీళ్ళంతా బ్యాంగ్ అయి ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు లీగల్ లాయర్లంతా కూడా 17A లేకుండా చేస్తే అసలు మిగతా కేసుల్లో కూడా అది వర్తింపజేయకుండా ఉంటుంది. అందుకే వాళ్ళు బెయిల్ కూడా మూవ్ చేయకపోవడానికి కూడా కారణం అదే. ఒకసారి మనం కనుక బెయిల్ కనుక అడుగుతూ మనం బెయిల్ అప్లికేషన్ వేస్తే ఇక ఈ యొక్క నేరాన్ని అంటే దాదాపు అంగీకరించినట్లు అవుతుంది. సో మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామని, తర్వాత మళ్ళీ క్వాష్ పిటిషన్ వేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అది క్వాష్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్వాష్ పిటిషన్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని ఒకవేళ బెయిల్ పొందిన తర్వాత క్వాష్ పిటిషన్ క్వాష్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి క్వాష్ పిటిషన్నే ముందు మూవ్ చేయాలన్నది వాళ్ళ న్యాయ నిపుణులు చెప్పినటువంటి మాట. అందుకే ఆ క్వాష్ పిటిషన్ని చేశారు. సో ఇక్కడ కనుక ఈ యొక్క కేసులో, ఈ 17A సంబంధించి ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తే 17A వర్తిస్తుందని, మిగతా అన్ని కేసుల్లో కూడా ఇక వర్తించదనమాట, వర్తిస్తుంది. సో అప్పుడు అన్ని కేసుల్లో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే దీన్ని పైలట్గా ఈ కేసుని ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసులో 17A వర్తింపజేసేలాగా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంటే మిగతా కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లు ఒకదాని తర్వాత ఒకదాన్ని వేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు సిద్ధార్థ లూథరా తన వాదనలో ప్రస్తావించారు. సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ 17A వర్తింపజేస్తూ తర్వాత అక్కడ గవర్నర్ అనుమతి తీసుకోకుండా చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అక్కడ ఎక్కువగా అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళనీయకుండా కోర్టులోనే ఇది జైల్లోనే ఉంచేలాగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ యొక్క రెజీమ్ రివెంజ్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకునేందుకు 17A మీరు యశ్వంత్ సిన్హా వర్సెస్ సిబిఐ కేసులో కానీ, మిగతా బజిల్లాల్ వర్సెస్ హర్యానా వర్సెస్ బజిల్లాల్ కేసులో వీటన్నిటిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని చేయాలి. హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులో కూడా, ఎస్ఎల్పిలో కూడా చాలా అసలు అంటే మనం అంటే హైకోర్టు తీర్పును చీల్చి చెండారని చెప్పొచ్చు. ఎస్ఎల్పిలో వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కూడా మనం చూస్తే చాలా క్లారిటీగా ఉంది. హైకోర్టులో ఎందుకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ పారామీటర్స్లో తప్పుంది, ఎందుకు ఏ విధంగా తప్పుంది అన్న విషయాలను కూడా ఎస్ఎల్పిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అలాగే రామారావు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది ఇవాళ ఏపీలో హైకోర్టులో కానీ ఏసీబీ కోర్టులో కానీ జరిగిన డెవలప్మెంట్స్. అలా